తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒక్క సంవత్సరం బయట చదివిన వారిని నాన్ లోకల్గా పరిగణిస్తూ టీఎస్పీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలవరం ముంపు మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అభ్యర్థులు స్వయంగా ఉన్నారు. వారితో మాట్లాడి వారికి ఎదురైన సమస్యను వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీరు మీ పేరేం పేరు, మీకు వచ్చిన సమస్య ఏంది? నా పేరు రాజు అండి. మాది ఇంతకుముందు ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం. నేను సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇంతకుముందు కోనవరం మండలంలో చదివాను. ఇప్పుడు అదేమో పోలవరం ముంపు మండలంలో కలిపేశారు. ఇప్పుడు ఫోర్త్ లేకపోవడం వల్ల నేను ఇక్కడ కంప్లీట్గా నాన్ లోకల్ అయిపోయాను. ఇప్పుడు నేను ఓన్లీ 5% రావాల్సి వస్తుంది. ఇప్పుడు మేము 2013 నుంచి గ్రూప్ అని నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది 11 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నాన్ లోకల్ చేసేసారు. మా జీవితం మొత్తం ఆగమైపోయినాయి. మేము ఎవరిని కలిసినా మాకు సొల్యూషన్ దొరకట్లేదు. ఎవరు వెళ్ళినా సరే మీరు 5% పోటీ పడాలంటున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇక ఏం చేయాలో కూడా లైఫ్లో మాకు క్లారిటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఏ ఉద్యోగానికి అంతా ఆయన అంతేనా, లేకపోతే కేవలం గ్రూప్ ఏ ఉద్యోగానికైనా సరే మేము 5% నాన్ లోకల్ కిందకి వచ్చేస్తాను. నా పేరు విజయ్ అండి. నేను ముంపు ప్రాంతాల్లో చదువుకున్నాను. అంటే డాడీ ఐటీడీ భద్రాచలంలో టీచర్గా చేస్తారు. అప్పుడు 2000 ఆపరేషన్ బ్లాక్ బోర్డు స్కీమ్ కింద డాడీ అక్కడ పోస్టింగ్ మీద ట్రాన్స్ఫర్ మీద పోయారు. ఆ టైంలో మేము చదువుకున్నాం. అది కూడా ఎప్పుడు స్టేట్ డివైడ్ అవ్వక ముందు. అది కూడా ఉమ్మడి ఖమ్మంలో ఉండేది. ఉమ్మడి ఖమ్మం ఉండే, మా సర్టిఫికేట్స్ అన్నీ ఖమ్మమనే ఉండే. ఇప్పుడు మేము ఆ ఫోర్త్ నుండి సెవెంత్ లోపు చదువుకోలేదని నాన్ లోకల్ కింద మాకు వచ్చింది. దీనివల్ల ఏముంది, మీకు తెలంగాణలో అది తెలంగాణలో ఉండి స్టేట్ డివైడ్ అయినప్పుడు కూడా తెలంగాణలోనే ఉంది. కాకపోతే ఇప్పుడు పోలవరం ముంపు మండలాల కింద తీసేయడం వల్ల మా చదువు అంతా తెలంగాణలో చదువుకున్నా మేము నాన్ లోకల్ అభ్యర్థి అవుతున్నాం. మా ఫోర్ ఫాదర్స్ నుండి అందరు తెలంగాణే. ఇప్పుడు కేవలం జాబ్ పర్పస్ పోయినాం. అది కూడా ఇప్పుడు తెలంగాణలోనే ఉంది కదండి. మేము వేరే రాష్ట్రం నుండి రాలేదు, మైగ్రేట్ అయిన వాళ్ళం కూడా కాదు మేము. ఇప్పుడు మేము నాన్ లోకల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, మేము ప్రభుత్వం అర్హులు కాకలేకపోతున్నాం. 5% అప్లై చేసుకోండి అనే అంటే ఎట్లండి, మేము మాకు హక్కు ఉంది కదా. మేము తెలంగాణ వాళ్ళం, మాకు ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. ఇప్పుడు మేము నాన్ లోకల్ కాదు అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఏపీలో లోకల్ కాదు, తెలంగాణలో లోకల్ కాదు. ఎక్కడో ఒక చోట లోకల్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు చూడండి, ఉండాలి కదా అన్న. అంతే, ఇంకేం చెప్తామండి. మేము కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాము, టీఎస్పీఎస్సీకి విన్నపం ఇచ్చాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, సిఎస్ గారికి ఇచ్చాం, ఆఖరి గవర్నర్ ఆఫీస్ కూడా విన్నపం ఇచ్చాం. కానీ మాకు ఎటువంటి రిసీవింగ్స్ రాలేదు. ఇలా అవుతుందని కూడా ఎవరు చెప్పట్లేదు. మినిస్టర్ గారు కూడా, నా పేరు అక్షయ్ కుమార్ అండి. నేను ఫస్ట్ నుంచి 6th వరకు ఇప్పుడున్న తెలంగాణలో చదువుకున్నాను. ఇప్పుడు టీఎస్పీఎస్సీ 4-7 మాత్రం లొకాలిటీ గురించి చూస్తుంది. నా 7th క్లాస్ ఒకటి మాత్రం అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో నేను చదువుకున్నాను. అది విజయవాడలో, అది కృష్ణా డిస్టిక్లో. కానీ దాని గురించి మాత్రం ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏది మెన్షన్ చేయలేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఓన్లీ స్టేట్ ఫామ్ అయినాక ఎవరిని లోకల్ తీసుకుందాం, ఎవరిని లోకల్గా చేయాలి అని ఉంది. కానీ దానికంటే ముందు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో దానివల్ల కూడా మేము నాన్ లోకల్ అవుతున్నాం. మేము ఉంది మొత్తం ఆదిలాబాద్ డిస్టిక్లోనే, మా రెసిడెన్స్ మొత్తం ఇక్కడే. కానీ ఇప్పుడు నేను అటు అంటే అక్కడ 7th క్లాస్ చదువుకున్నందుకు నేను ఏపీలో లోకల్ కాదు, ఇక్కడ కూడా నాన్ లోకల్ అంటున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మేము చదువుకుంటున్నాము, మాకు ఒక గవర్నమెంట్ తరపు నుంచి దేని ఎవరికి విన్నపం ఇచ్చినా మాకు ఒక సొల్యూషన్ రావట్లేదు. మెయిన్ ఏంటంటే ఇది కీలకమైన సమయం కాబట్టి మేము చదువుకోవాలా వద్దా అనే దాంట్లో కూడా మేము అంటే బ్లాంక్ అయిపోయింది. దానికి ఆన్సర్ ఒక టీఎస్పీఎస్సీకి వెళ్తే వాళ్ళు జియో ప్రకారమే మేము చేయగలము అంటున్నారు. కానీ వాళ్ళు ఏమాత్రం కొద్దిగా మేము గవర్నమెంట్కి కొద్దిగా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అని మాత్రం మాకేమీ కన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను 1-5 రామచంద్రపేట దుమ్మగూడెం మండలంలో చదువుకున్నాను. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం మండలంలో చదువుకున్నాను నేను ఈ 6th 7th. ఇప్పుడు అది ముంపు మండలంలోని ఏపీలో కలిసింది. ఇది నాకు నాన్ లోకల్ అయినా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. చాలా రోజుల నుంచి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు నాన్ లోకల్ వల్ల నాకు ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని కొద్దిగా సాల్వ్ చేయాలని. నా పేరు రాజ్ కుమార్ అండి. 1-10 వరకు ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టడీ చేశాను. ఇప్పుడేమో టీఎస్పీసీ వాళ్ళు నాన్ లోకల్ అని కన్సల్ట్ చేస్తున్నారు. ఏ పోస్ట్కి అప్లై చేసినా లాస్ట్ ఎస్ఐ కూడా అప్లై చేశాను నేను, వాటికి కూడా నాన్ లోకల్ అని పడ్డది. మళ్ళీ వీటికి
టెట్ కూడా అప్లై చేశాను. దానికి కూడా నాన్ లోకల్, ప్రతి పోస్ట్కి నాన్ లోకల్ అని పడుతుంది. ప్రతి పోస్ట్కి కూడా నాన్ లోకల్ పడడం వల్ల నేను దేనికి కూడా అనర్హునిగా ఇప్పుడు టీఎస్పీఎస్సీ వల్ల అలా చేయడం వల్ల నేను నాన్ లోకల్గా అవడం వల్ల ఏ పోస్ట్ కూడా అనర్హునిగా అవుతున్నాను. దీనికి ప్రభుత్వం కొంచెం స్పందించి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలను పోలవరం ముంపు మండలాల పేరుతో ఆంధ్రాలో కలిపారు. అయితే కొత్తగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో నివసించే విద్యార్థి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో 4 నుంచి 7 తరగతి వరకు, మధ్యలో 1 తరగతి ఎక్కడైనా ఆంధ్ర ప్రాంతంలో చదివినట్లయితే వారిని కూడా నాన్ లోకల్గా పరిగణిస్తూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. పోలవరం ముంపు మండలాల్లో ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్న గిరిజన విద్యార్థులు, గిరిజనేతర విద్యార్థులు కొత్తగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే చదువు కోసం ఎంతో ఆశపడి, ఉద్యోగాల కోసం కష్టపడి ఇక్కడ హైదరాబాదులో ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించైనప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మమ్మల్ని లోకల్గా పరిగణించాలంటూ వీరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ శ్యామ్తో సవీన్, కాయ్ టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.